హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రేణు కుకింగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మనం పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పప్పుచారు కోసం నేను ఒక కప్పు పప్పును తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల నీళ్ళను వేస్తున్నాను రెండు కప్పుల నీళ్ళు అయితే సరిగ్గా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం పప్పు ఉడికేలోపు ఒక కడాయిలో కొద్దిగా నూనెను వేసుకొని దాంట్లో చిన్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కర్రీ ఇప్పుడు మునక్కాయ ముక్కల్ని వేసుకుందాం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసామంటే మునక్కాయలకి మంచిగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా వేసుకొని కలుపుకొని కొద్దిగా కొన్ని సొరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుదాము అలాగే కొద్దిగా పసుపు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టమాటాలను ఇలా పొడుగుగా కట్ చేసి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చూడండి ఉడికిపోయాయి కదా సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి సెవెంటీ పర్సెంట్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా పప్పు ఉడికిపోయింది ఇలా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పప్పు గుత్తితో కానీ స్మాష్తో కానీ ఇలా గరిటితో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న పప్పును వేరొక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను తీసుకొని దాంట్లో వాటర్ కొన్ని వాటర్ పోసుకుందాము నేను చింతపండును ముందుగానే నానబెట్టి ఇలా రసం చేసి పెట్టుకున్నాను ఈ రసాన్ని దీంట్లో కలిపేసుకుందాం మీరు పులుపు టేస్ట్ చూసుకొని వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉడికించిన ముక్కలన్నిటిని ఈ పప్పు దాంట్లో వేసుకొని బాగా మరిగించుకుందాం కొద్దిగా జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి పొడి చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని మరిగించుకుందాం లోపు పక్కన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్ల ఆడేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు వెండు మిరపకాయలు వేసుకుందాం వెండు మిరపకాయలు ఫ్రై అయ్యాక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి వేసుకుంటే ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేద్దాం కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత మ మసులుతున్న చారులో మనము ఈ పోపును వేసేసుకుందాము లేదంటే మీరు చారునైనా ఈ గిన్నెలో వేసుకోవచ్చు పోపులో చూసారు కదా చారు రెడీ మీరు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో ట్రై చేయండి